భీమడోలు మండలం పంచాయతీ పరిధిలోని సూరప్పగూడెం పాతూరు గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులు కట్టిన సొమ్ము సుమారు 70 లక్షల రూపాయలు గోల్మాల్ వ్యవహారం బుధవారం సూరప్పగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని 32 డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులు ప్రతి నెల బ్యాంకు కట్టే మొత్తాలను అదే గ్రామానికి చెందిన బ్యాంకు మిత్రగా వ్యవహరిస్తున్న రేణుక కాజేశారని ఆరోపించారు। పొలసానిపల్లిలోని యూనియన్ బ్యాంక్ సిబ్బందితో కుమ్మక్కై కొంతకాలంగా నగదు కాజేస్తున్నారంటూ మహిళలు గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు। నిధుల దుర్వినియోగంపై వివరాలు తెలుసుకునేందుకు పాతూరు గ్రామంలో బ్యాంకు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో కలిసి సర్పంచ్ వెజు నాయుడు తదితరులు సమావేశం ఏర్పాటు చేశారు। విషయం తెలుసుకున్న గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని అధికారులను చుట్టుముట్టారు। తాము కట్టిన డబ్బులకు సమాధానం చెప్పాలంటూ ఆందోళనకు దిగారు। దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది। గ్రామంలోని పలు సంఘాలకు మంజూరైన బ్యాంకు లింకేజీ రుణం 40 లక్షల రూపాయల వరకు వేరే సంఘాలకు చెల్లించారని తాము డబ్బులు కట్టేందుకు బ్యాంకుకు వెళ్తే ఇక్కడ కట్టించుకోమని మీ ఊర్లోని బ్యాంక్ మిత్రకే కట్టాలని మేనేజర్ అనేవారని మహిళలు ఆరోపిస్తున్నారు। సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎస్ఐ భద్రరావు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు। డ్వాక్రా సంఘాల డబ్బులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు। బేండల్ మండలం అండి, మాది పోలసానపల్లి బ్యాంక్ యూనియన్ బ్యాంక్. మేము శ్రీనిధి పెట్టి 8 నెలలు అయ్యిందండి. మేము శ్రీనిధి పెట్టి ఎప్పుడు వస్తుంది అని అడిగితే 15 రోజులు వస్తుంది, 20 రోజులు వస్తుంది. రోజు వెళ్ళి మొన్న కూడా 2 రోజులు ముందు కూడా వెళ్ళి ఎలిమోతర్లు వేసి వచ్చామని 10 రోజులు వస్తుంది అని చెప్పి అసలు మ్యాటర్ ఏంటని కనుక్కుందామని మేము ఏపీఎం గారి దగ్గరికి వెళ్ళామండి. ఏపీఎం గారు ఎప్పుడో ఇప్పుడేంటమ్మా, ఎప్పుడో 3 నెలల క్రితమే మీ లోన్ పడిపోయింది, మీరు తీసుకోలేదా, వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారిని అడగండి అని ఆవిడ చెప్పిందండి. మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారిని మా పొదుపులో నుంచి మా ముగ్గురు లీడర్ సంతకం లేకుండా మీరు ఎలా తీశారు అంటే, అమ్మ మాకు తెలియదు, వెళ్ళి రేణుక అని అడగమ్మ, 2 లక్షలు ఎప్పుడో 3 నెలల క్రిందే లోన్ రికవరీలోకి వెళ్ళిపోయింది, వెళ్ళి మీరు చూసుకోండి అన్నాడండి. అదేంటండి మా సంతకాలు లేకుండా మీరు ఆవిడకి ఇవ్వడం ఏంటంటే, మీరు చూసుకోండి అమ్మ, మమ్మల్ని మోసం చేసింది అన్న బ్యాంక్ మేనేజర్ మీరు చూసుకోండి, మేము ఎవరికి చెప్పాలండి, మాకు న్యాయం ఎవరు చేస్తారు. మా పొద్దులో 2 లక్షల 20 వేలు ఉండాలండి. ఇప్పుడు మా పొద్దున వెళ్ళి ఎంత ఉండాలని అంటే 75 వేలే ఉన్నాయంటున్నారండి. ఆ పొదుపు ఏమైపోయిందండి మాది? ఇవన్నీ అడిగితే మాకు సంబంధం లేదు, మా పాస్బుక్లు కూడా మా దగ్గర లేవండి, పాస్బుక్లు మాకు ఇవ్వండి బ్యాంక్ మేనేజర్ గారు అంటే, వెళ్ళి రేణుకాని అడుగమ్మా అంటారండి. రేణుకా గారిని అడుగుతుండే ఆవిడ లేదంటుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి లాక్కో అమ్మా, మాకు తెలీదు, మీరు చూసుకోండి అని ఆయన అంటున్నాడు. బ్యాంక్ మేనేజర్ అలాగే రేణుకాని అడిగితే బ్యాంక్ మేనేజర్ని అడగమంటారు, బ్యాంక్ మేనేజర్ అయితే రేణుకాని అడగమంటారు. మాకు న్యాయం ఎవరు చేస్తారు?